ఎంత మాత్రమే కాదు కానీ ఒకటి ఫరో అయిపోయాడు, రెండవదిగా సలహాపు అయిపోయాడు. సాధారణంగా కోర్టులో ఒక వ్యక్తి యొక్క సత్యాన్ని నిరూపించడం కోసం ఎన్ని సాక్షులు కావాలి? ఒక వ్యక్తి తప్పు చేయలేదు, అతను మంచోడి అని నిరూపించడానికి ఎన్ని సాక్షులు కావాలి? రెండు కానీ మూడు కానీ సాక్ష్యాలు ఉంటాయి కనుక ఆ వ్యక్తిని చట్టం కాదు ఎవరు కూడా ఏమీ చేయడానికి వీలులేదు. అందుకని మీకు కూడా విశ్వాసం పుట్టాలి. మీకు విశ్వాసం పుట్టడం కోసం రెండు సాక్ష్యాలు చూపించా, ఒకటి ఫరోన్ చూపించా, రెండవదిగా సన్హెరీబును చూపించా. అయితే మీకు ఇంకా ఏదైనా సంపూర్ణంగా కాకుండా ఇంకా కొంచెం ఏదైనా ఆ అపనమ్మకం ఉంటే కనుక మాటి మాటికి మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్లకుండా మరి ఏ వ్యక్తిని ఆశ్రయిస్తున్నారండి కనుక అలా ఆశ్రయించకుండా ఉండటం కోసం, మీకు విశ్వాసం కలగడం కోసం మరొక విషయం కూడా చెప్తాను. అదేమిటి కనుక ఒకసారి మూడవ అధ్యాయం దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు గ్రంథం 3:15. దానియేలు గ్రంథం 3:15. బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణెను సింఫనియో విపంచిక సకల విధములకు వాయిద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన యెడల. సరే, జాగ్రత్తగా ఆలకించండి. ద గ్రేట్ ఈయన కూడా మహానుభావుడే, మామూలి పిచ్చిరాజు కాదనమాట. ప్రపంచం మొత్తాన్ని కూడా ఇక సన్హెరీబు రాజు ఎలా అయితే ఏలుబడి చేశాడో ఇక అశ్షూరు రాజ్యాన్ని కూడా ఓడించి ప్రపంచం మొత్తాన్ని కూడా ఇతని చేతిలోకి తీసుకున్నటువంటి గొప్ప రాజు నెబుకద్నెజర్ అనమాట. నెబుకద్నెజర్ రాజు అవ్వక మునిపే నెబుకద్నెజర్ యొక్క తండ్రి రాజుగా ఉన్నప్పుడు ఇతడు ప్రపంచం మొత్తాన్ని జయించి ఆ యొక్క రాజ్యం మొత్తాన్ని కూడా తండ్రికి కానుకగా ఇచ్చాడు. ఏం చేశాడు? తండ్రికి కానుకగా ఇక సకల రాజ్యములు భూలోకంలో అన్ని రాజ్యాలు అవుతున్నాయో అన్ని రాజ్యాలను యవ్వన కాలంలోనే రాజు కాకముందే అన్నిటిని జయించి వాటన్నిటి యొక్క పత్రాలను అతని యొక్క తండ్రి చేతిలో కానుకగా పెట్టాడు. అంటే అంత గొప్పడు అనమాట ఈ యొక్క నెబుకద్నెజరు. ఎంత గొప్పడైనా సరే దేవుడికి సాటి లేడంటే హల్లెలూయా. ఆయన అటువంటి మహారాజు మాట్లాడుతుంటున్నాడు, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన యెడల. సరే, తర్వాత మీరు నమస్కరింపని యెడల, మీరు నమస్కరింపని యెడల తత్క్షణమే తత్క్షణమే మండుచున్న వేడిమి గల మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో అగ్నిగుండములో మీరు వెయ్యబడుదురు. సాధారణంగా అనుకుంటుంది అంత ఉండదు అనమాట ఎత్తు అగ్నిగుండం అనేది. అంత అగ్నిగుండంలోనికి మిమ్మల్ని ఏం చేస్తాను? తత్క్షణమే అంటే వెంటనే రప్పబాటు క్షణం కూడా ఆలస్యం చేయకుండా. అంటే ఇతను ఆ ఊదినప్పుడు జనందరూ లైన్కి వస్తూ ఉంటారు, అందరూ కూడా ఆయన్ని నమస్కరి ఆ యొక్క ప్రతిమకు నమస్కారం పెడుతూ ఉంటారు. ఎవరైనా పెట్టండి కనుక తీసుకెళ్ళి అందులో వేసేయడం, మళ్ళీ మాట్లాడుకోవడాలు చర్చించడాలు ఇది న్యాయమా కాదని చెప్పి ఆలోచించడాలు ఏముంది అనమాట. తత్క్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వేస్తారు. తర్వాత నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏమంటున్నాడు? విడిపించగల దేవుడు. ఇక్కడ మాట్లాడే మాట మనం చూస్తే కనుక శత్రుఘ్ మేషక్ అభేదికలతో మాట్లాడుతుంటున్నాడు. ఆ యొక్క దేవుడు అక్కడ మనకు కనబడుతూ ఉంటాడు. మనం చూస్తే కనుక ఈ యొక్క శత్రుఘ్ మేషక్ అభేదికలు వారు మామూలు మనుషులు కాదు. ఎవరు కాదు? మామూలు మనుషులు కాదనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తి కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. అయితే ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఆ విరవీగుతుంటున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదని ఫరో ఎలా అయితే అన్నాడో, సన్హెరీబు ఎలా అయితే అన్నాడో, మూడవదిగా నెబుకద్నెజర్ కూడా అలానే అంటూ ఉంటున్నాడు. మనం చూస్తే కనుక మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇక లేడు, మిమ్మల్ని కాపాడే దేవుడు ఎక్కడ లేడు అని చెప్పి అక్కడ తెలియజేస్తుంటున్నాడు. మనం మళ్ళీ చెప్తున్నాను, మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? జాగ్రత్త కాదు,
భక్తి కలిగి మాట్లాడాలి. మనం మాట్లాడితే మనకు మాటలో భక్తి కలిపి ఉండాలి. భక్తి కలపకుండా మాట్లాడకూడదు, కానీ మనకు మాటలతో భక్తిని కలిపి మాట్లాడాలి. రెండవదిగా దేవుని గురించినటువంటి జ్ఞానం ఏం కలిగి ఉండాలి? మనకు మాటలో ఒక సలహా ఇస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా చెప్తున్నప్పుడు మన మాటలలో దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. మూడవదిగా మూర్ఖత్వాన్ని పక్కన పెట్టాలి. ఏం పెట్టాలి? మూర్ఖత్వాన్ని కలుపుకొని మనం మాట్లాడకూడదు. మనం చాలా అంటే చాలా చాలామంది నోరు ఉంది కదని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నోరు ఉంది కదని చెప్పి మాట్లాడితే దేవుడికి ఏముంది? చెయ్యుంది అన్నమాట. హల్లెలూయా. మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా పనికి మనల్ని చూడమాకయ్యా అంటే కళ్ళున్నాయి దానికి చూడటానికే కదా అంటూ ఉంటాడు. ఇక తప్పు పని చేయమాకయ్యా అంటే కనుక చేతులు ఉన్నాయి దేనికి? చేయడానికి కదా అంటూ ఉంటాడు. మరి దేవుడు ఉన్నది దేనికి? ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి తోలు తీయడానికి అనమాట. హల్లెలూయా. మామూలు విషయం ఈ వాక్యం కూడా చూపిస్తారు. ఎందుకంటే కనుక వాక్యంలో నుంచి మాట్లాడాలి. వాక్యంలో లేని ఏ ఒక్క మాట కూడా మనం మాట్లాడుకోకూడదు. అయితే కనుక మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ నెబుకద్నెజర్ కూడా అంటూ ఉంటున్నాడు, ఆయన ఎవడో నాకు తెలియదు కానీ ఈ భూలోకంలో ఇంకా ఎవడు కూడా లేడు అంటున్నాడు. అయితే కింద 16వ వాక్యం చూస్తే కనుక అమ్మను కనబడుతుంది. చివరి వాక్యంలో నెబుకద్నెజరు ఇందును గుచ్చిన ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వలనన్న చింత మాకు లేదు. ఏంటంట? నువ్వు చెప్పిన దానికి ఏదైతే ఉందో, నువ్వు చెప్పినటువంటి నిర్ణయానికి, లేకపోతే నువ్వు చెప్పిన మాటకు తిరిగి చెప్పాల్సిన పని కూడా మాకు లేదు అంటున్నారు. అంత మహానుభావులు అనమాట. హల్లెలూయా. రాజుకి ఎదురేమని చెప్తారా? రాజుకి ఎదురు నిలబడి మాట్లాడే సామర్థ్యం ఎవరికైనా ఉందా? అయితే ఎవరికి లేదు కానీ ఒక ముగ్గురు అంటూ ఉంటారు కదా, నువ్వు చెప్పిన దానికి భయపడే పని లేదు, అసలు నీకు ఎదురు నీకు నువ్వు చెప్పిన మాటకు తిరిగి సమాధానం చెప్పాల్సినటువంటి పని కూడా మాకు లేదు. నీకు నచ్చింది చేసుకో, మాకు నచ్చింది మేము చేసుకుంటాం అంటున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగి ఉన్నాం. మనం చూస్తాను ఇదే అధ్యాయం 3వ అధ్యాయంలోనే 29వ వాక్యం చదువుకుందాం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. నేను ఒక శాసనము నియమించుచున్నాను. నేను ఒక అంటే నేను అంటే ఎవరు? మహారాజు గారు ముందే ఇందాక ఓ బిల్డప్ ఇచ్చి లేనిపోని మాటలు పలిగాడు కదా, ఆయన ఎవరో నాకు తెలియదు, మిమ్మల్ని కాపాడేవాడు ఒక్కడు కూడా లేడు అని చెప్పి అన్నాడు కదా ఆ మహారాజు గారు. ఇక్కడ రాస్తూ చెప్తుంటున్నారు నేను ఒక శాసనం నియమించి ఉన్నాను. శాసనం అంటే ఏంటి? చట్టం. ఇంకా అది తప్పింది అనుకోండి ఇంక మాట్లాడే పని లేదనమాట. మనం చూస్తూ ఉంటాం కదా రాజ్యంలో రాజుగారి మాటే శిలాశాసనం అనమాట. ఇంకా దాన్ని తప్పించి నేను ఆ పని చేయను అంటే కనుక రాజుగారు ఊరుకోరు అనమాట. అటువంటి ఒక శాసనం రాయిస్తూ ఉంటున్నాడు. తర్వాత ఏదనగా ఆ శాసనం ఏమిటంటే కనుక ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఇప్పుడు రాజుగారికి ఏమైంది? జ్ఞానోదయమైంది అనమాట. హల్లెలూయా. దేవుడు ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్రగు మేషకు అభెజ్ఞగు అను వారి దేవునిని వీళ్ళ దేవుడు ఎవరు? యెహోవా. యెహోవా దేవుని గురించి ఎవడు దూషించును వాడు తుత్తునీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననేను. హల్లెలూయా. మన దేవుడు సాటి లేని వాడు అనమాట. ఇంకా ఆయన ఎవరితో కూడా పోల్చుకోలేము. ఆయన గురించి మనము ఆయనతో మాట్లాడటానికి అప్రార్థన అనే ఆప్షన్ పెట్టినందుకు మనం చాలా సంతోషించాలంట. ఏం చేయాలి? ఇక్కడే ఉన్నారా? మనము ఆయనతో మాట్లాడటానికి ప్రార్థన అనే ఆప్షన్ పెట్టినందుకు మనం చాలా సంతోషించాలంట. మనం చాలా ధన్యులు అనమాట. ప్రార్థన అనే ఆప్షన్ లేకపోతే ఎవరు చెప్పుకుంటాం? పక్కింటాడు ఆరోగ్యాన్ని ఇవ్వలేడు, పొరిగింతోడు మనకే సహాయం చేయలేడు, ఏ ఇంటికి వెళ్ళినా సరే మనకు ఎటువంటి సహాయం అందదు, మన ఎవడు కూడా కాపాడలేడు. అయితే దేవుడు
ఆయన ప్రేమించి మనకు ప్రార్థన అనే ఆప్షన్ పెట్టాడు. ఒకసారి ఆలోచించండి, ప్రార్థన అనే కాన్సెప్ట్ లేకపోతే కనుక మనకు జీవితాలు ఎలా ఉన్నాయో. అయితే కనుక మనం ఎప్పుడు కూడా దేవుని ఎడల భక్తి కలిగి ఉండాలి. దేవుని ఎడల భక్తి కలిగి మనం మాట్లాడే వారికి ఉండాలి. ఇక్కడే కాదు, లోకంలో మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మహామహారాజు గారు లాంటి వారిని దేవుడు వణికించడం అన్నమాట. మనల్ని వణికించడం పెద్ద గొప్ప ఏం కాదు, మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయనకు సాటి అయిన వాడు ఎవరు కూడా లేరంట.